నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఈరోజు టీఎస్పీసీకి సంబంధించిన అప్డేట్ చూద్దాం ముందుగానే చెప్తున్నాను ఈ అప్డేటు కేవలం పేపర్లో వచ్చిన దాని ప్రకారం మాత్రమే చెప్తా ఉన్నా సో గమనించండి ఓకేనా ఉన్న అప్డేట్ని తెలుసుకుంటారని చెప్తా ఉన్నా సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే త్వరలో గ్రూప్ ఫోర్ అంటూ మనకు క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది అధికారుల కసరత్తు ఎన్నికల షెడ్యూల్ లోపే పోస్టుల భర్తీకి ఛాన్స్ నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి కోసం సర్కారు యత్నం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో పూర్తిగా ఒకసారి చదువుదాం పూర్తిగా చదివిన తర్వాత చూద్దాం అండ్ మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించమైన డౌట్స్ ఉన్నా ఒకసారి తెలియజేయండి కామెంట్ సెక్షన్లో దాన్ని బట్టి కూడా వీడియో అయినా లైవ్ అయినా చేసే ప్రయత్నం చేస్తా ఏమైనా ఉంటే అడగండి సో ఇక్కడ చూసినట్టయితే మనకు త్వరలోనే గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఒకనా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అయితే సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్న గ్రూప్ ఫోర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్ ఫోర్ ఫలితాలను వెల్లడించాలని టీఎస్పిఎస్సి అధికారులు భావిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది చూద్దాం మరి త్వరలోను అతి త్వరలో సహా ఎన్నిబడిందని చూద్దాం ఒకసారి అయితే రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల ఒకటిన పరీక్ష నిర్వహించారు ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ ఉద్యోగాల కోసం తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు ఎనభై శాతం మంది పరీక్ష రాశారు సో ఇది కూడా తెలుసు ఫలితాలు ఫలితాల విడుదలలో భాగంగా ఆయా అభ్యర్థులు సాధించే మార్కులను ప్రకటించనున్నారు సో ఇక్కడ చూసినట్టయితే ఈ మార్కుల ఆధారంగా జిల్లాలు జోన్ల వారిగా ఇక్కడ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఓకేనా ప్రాసెస్ చూడండి ప్రస్తుత నోటిఫికేషన్లో సుమారు తొంభై తొమ్మిది శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి ఇందులో జిల్లా జోనల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి అవును డిస్టిక్ క్యాడర్ ఉన్నాయి సో జోనల్ సంబంధించి వీటిలో ఏ పోస్టుకు ఏ అభ్యర్థి పోటీ పడుతున్నారనే విషయాన్ని వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్ధారించనున్నారు ఫలితాలు వెల్లడించిన తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు అవును రిజల్ట్స్ ఇచ్చినాక చేస్తారు అనంతరం ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థులను అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేయనున్నారు తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటిస్తారు ఇక ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుస్తాయి జాబులు వచ్చేది ఈ ప్రక్రియ ముగియడానికి ఫలితాల ప్రకటన తర్వాత ఫలితాల ప్రకటన తర్వాత అన్నాడు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత నెల నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది సో ఎన్నికల షెడ్యూల్ నవంబర్ లేదా డిసెంబర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఆలోపు గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ ప్రక్రియ భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు ఎలక్షన్ లోపు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు సో అట్లా చేస్తానన్నా కొంచెం బాగుంటుంది నిరుద్యోగులకు సంబంధించి మంచి అంటే మంచి ఫీ అవకాశాలు వస్తాయని చెప్పేసి సో చూడాలా మరి త్వరలో ఇస్తారా లేదా ఎన్ని పడుతుంది సో ఎట్లా చేస్తారు ప్రాసెస్ ఏం కదా ఎట్లుంటుందని చెప్పేసి చూడాలి సో ఇది మాత్రం మనకు వచ్చినటువంటి అప్డేట్ మిత్రులారా సో అప్డేట్గానే కేవలం ఇది ఒక అంశంగానే చూడండి అంటే ఇది ఫైనల్గా ఉంటుందా లేదా అనేది తర్వాత ఆలోచించాలే ఓకేనా సో ఇది ఓవరాల్గా వీడియో వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా మరిన్ని మంచి అప్డేట్స్ మేము తీసుకొస్తాను ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి